ఛానల్ నేను మీ స్నేహ సో ఈ రోజు మీ ముందుకు వచ్చేసానండి ఒక చిన్న హార్వెస్ట్ వీడియో ఉంది అండ్ అంతే కాకుండా ఈ హార్వెస్ట్ వీడియో కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన టెర్రస్ గార్డెన్ లో ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందన్నమాట అండ్ అంతే కాకుండా డ్రాగన్ ఫ్రూట్ కాంబినేషన్ అన్నమాట అంటే పింక్ ఓ వైట్ ఓ తెలియదు రెండు కలిపి అప్తే వేసేశారు సో ఇది నిన్న నుంచి కొట్టేస్తున్నాను పాపం అది పింక్ వైట్ ఓ తెలియదు రెండు కాంబినేషన్ లో అప్తే ఒక పాట్ లో పెట్టేశారు అండ్ అప్తే ఎప్పటి నుంచో ప్రొపగేషన్ చేద్దాము చూద్దాము అంటున్నారు అదే టైం కి ఫ్లవర్ వచ్చింది అన్నమాట ఆ ఫ్లవర్ రావడం కూడా ఎలా అంటే నైట్ టైం విడుస్తుంది అనుకుంటా ఫ్లవర్ నాకు ఐడియా లేదు నాకు అత్తకి ఎప్పుడు ఆ ఫ్లవర్ ఏంటంటే నైట్ టైం సడన్ గా చూడగానే ఇంత పెద్ద ఫ్లవర్ అన్నమాట ఎలాంటి తామర పువ్వు ఉంటుంది కదండి విడిస్తే ఇంత పెద్ద పువ్వు ఎలా వస్తుందో అంత పెద్ద పువ్వు వైట్ ఫ్లవర్ చాలా ప్రిటీగా ఉందండి ఫ్లవర్ మాత్రం డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎప్పుడూ నేను చూడలేదు ఫస్ట్ టైం చూశాను అప్పుడు అనుకున్న ఫ్లవర్స్ అన్నిట్లో ఇది చాలా బాగుంది అని సో ఇందులోనే ఈ వీడియోలో మీకు ఆ క్లిప్ కూడా పెడతాను చిన్న క్లిప్ తీసాను నైట్ టైమ్ మోస్ట్లీ మీకు మోస్ట్లీ పెడతాను అది చూడండి చాలా ప్రిటీగా ఉంది ఆ ఫ్లవర్ అయితే సో దాన్ని మనం పాలినేషన్ చేస్తాము పాలినేషన్ చేసిన తర్వాత అలా పండైందనమాట సో ఒకటే పండైంది కానీ చాలా హ్యాపీగా ఉంది మాకు సో ఆ పండు ఈరోజు హార్వెస్ట్ రండి సో ఇదండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది అంటే క్యాక్టస్ జాతికి సంబంధించింది కదా సో ఇవన్నీ గుచ్చేస్తాయని భయంతో ట్యాంక్ వెనుక పెట్టామన్నమాట ఇది చూసారా పండు డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది అండ్ ఇగోండి చీమలు చూడండి లాస్ట్ అది పండిపోయిందని అనిపిస్తుంది మాకైతే సో అందుకు తీసేద్దాం అనుకుంటున్నాము ఇగోండి దొండకాయలు చూడండి దొండపాది ఇక్కడి వరకు అల్లుకుంటూ వచ్చేసింది అలాగా ఈ డ్రాగన్ మీద ఒక వీడియో తీద్దాం అమ్మా ఆ అదే అత్య ఎలాగో ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అంటున్నారు కదా మీరు అత్య ఇలా తీసే కదా చుట్టూ ఇలా తిప్పితే వచ్చేస్తుంది జాగ్రత్త కేర్ ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటాయి ఇలా తిప్పు తల్లి ఇది ఒకసారి పండు హార్వెస్ట్ అయితే చేసేసాను ఆహా సో ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి చాలా పెద్ద ఫ్లవర్ అన్నమాట చాలా పెద్ద ఫ్లవర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే వెయిట్ చేసాను అసలు డ్రాగన్ ఫ్రూట్ వస్తుందా రాదా అత్తయ్య అంటున్నారు అరౌండ్ 10 మంత్స్ అలా అయిపోతుంది ఏంటి దీనికి అసలు కాపుందా లేదా ఏంటి అనుకుంటున్నాం కానీ చూడండి వచ్చేసింది ఫ్రూట్ ఇచ్చేసింది చాలా హ్యాపీ అసలు చూద్దాం ఏ కలర్ వస్తుందా ఓకే ఇంకా తక్కినవి ఉన్నాయమ్మా చేసిరా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి నైట్ టైం విడింది సో ఆ టైంలో క్యాప్చర్ చేసాము చూడండి ఫెదర్స్లో ఎంత చక్కగా బాగుందో ఇక్కడ ఒక జాంపండు కూడా ఉందండి ఇలా వచ్చిన జాంపళ్ళు బాగుంటాయి కదండి టేస్ట్ ఈ కలర్ లో ఉన్నవి దోర జాంపళ్ళ దోర జాంపళ్ళ ఇవి బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకొంచెం కసగా ఉంటాయి ముందు బాగుంటుంది ఇదికైతే ఎగ్జాక్ట్ టేస్ట్ అన్నమాట ఇంకొంచెం పండిపోతే అది కొంతమంది తింటారు ఇలా అయితే ఎక్కువ మంది తింటారు చూసావమ్మా ఇవన్నీ ఫ్లవర్ ఎలా వచ్చిందో కనిపిస్తుందా వాటర్ యాపిల్ మొత్తం పూతే ఉంది మొత్తం ఫ్లవరింగ్ వచ్చి చూడాలి లాస్ట్ టైం బాగా వచ్చేది వాటర్ అప్పటి ఈసారి చూడాలి ఈసారి కూడా అలానా చూద్దాం ఒక బీరకాయ ఉందండి ఒకటి కాదు ఉన్నాయి ఇంకా రెండు అంటే ఇక్కడ ఒకటి ఉందని నా ఉద్దేశం ఇటు రావాలి అటు రావాలి అంటే ఒకటే వస్తావు కదా అందుకు ఇక్కడ ఒక బీరకాయ ఉంది పైకి అమ్మా కనిపించండి అదే వచ్చి తాగుల్లో ఉందన్నమాట ఇంకోండి బీరకాయ ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయండి ఎంతైనా ఆర్గానిక్ గా పెంచుకునే టేస్టే వేరండి అత్తే ఇంకెక్కడ ఎక్కడో ఉందన్నారు రెండు కనిపిస్తున్నాయి ఇంకా అటు సైడ్ అమ్మా
తిన్నగా చూడండి సెట్ అంటుంటావు కదా హైట్ ఎక్కువ అని కొమ్మలు కత్తిరించలేదు కదా లేదు లేదు అత్తయ్య కాకపోతే కొమ్మలే నా మీద పడి ఓకే ఓకే డన్ మూడు ఓకే బర్బట్టీలు చూసావా బర్బట్టీ సైజు తీస్తావు బర్బట్టీలు టైం అయిపోతుంది దానికి లేకపోతే ఉన్నాయి లేకపోతే ఒకటి మీ దగ్గర తీసుకుంటాను అమ్మాయిలు తీసుకెళ్తావా అయితే ఆ కొమ్మ కట్ చేసి పొడు ఇంకా వచ్చి కిందకి ఇంకా ఇంకా కిందకి అక్కడ వరకు కత్తిరించి ఆకు పనికి వస్తుంది కదా సరే గోరింటక అడిగారు అనుకుంటానమ్మా గోరింటక తీసుకెళ్ళా సరే అయితే ఈ దొండకాయలు తర్వాత ఇద్దాంలే అయితే ఇంకా మునగాకు తీసి అది ఇది ఇచ్చింది ఓకేనా చింత చిగురమ్మా చింత చిగురు కొంచెం ఏ ఉందమ్మా నీకు టైం అయిపోతుందని కొంచెం ఉంది అనుకు తీసి చూపించినా చూడు ఎంత ఉందో తీనా తీనా ఉంటది ఎక్కువ అదే నీకు అవపతి నేను తీసేద్దాం అనుకుంటాను ఇప్పుడు వీడియోలు నేను కూడా చేసేద్దాం అనుకుంటాను కదా చక్కి తీరా నేను కొంచెం గోరింటాకు కూడా తీస్తున్నానండి మా మమ్మీకి గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట సో వచ్చినప్పుడు గోరింటాకు తీసుకురా మర్చిపోకని ఆర్డర్ ఇస్తాను సో గోరింటాకు తీసుకున్నాను ఆర్డర్ చేయడంలో తప్పలేదు లేండి ఎందుకంటే ఇంతకు ముందు రెండు మూడు సార్లు అడిగింది నేను కావాలని మర్చిపోయాను కావాలని మర్చిపోడు అంటే అంటే మర్చిపోయానని చెప్తాను సత్య సో అందుకని సో ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్ సో ఈ హార్వెస్ట్లో మీకు ఒక్కటే చూపించలేదు అది కోడిగుడ్లు ఇది ఏంటంటే చెప్పాను కదా గుడ్లు పొదిగిస్తామని చెప్పేసి ఒక 10 గుడ్లు ఆ కోడేమో పొదగడం మానేసి గుడ్లు పెడుతుంది అనమాట అది పొదగమని ఒక బుట్టలో పెట్టి గడ్డి వేసాము గుడ్లు పెట్టాము అది ఏం చేస్తుందంటే తోసేస్తుంది అనమాట గుడ్లన్నీ కిందకి తోసేస్తుంది లాగేస్తుంది బుట్ట తొంచేస్తుంది సో అది పొదగడం లేదు పొదగడం మానేసింది సరే ఒకరోజు గ్యాప్ ఇద్దాం అనుకున్నా నెక్స్ట్ రోజు నుంచి రోజుకి 2 గుడ్లు పెడుతుంది సో తెలియట్లేదు అనమాట ఏం చేయాలో అది 2 గుడ్లు కాదు ముందు కూడా గుడ్డు పెట్టింది మనం చూడకపోయంట అలా అంటారు అలా అయ్యిందచ్చు ఇంకా ఈరోజు హార్వెస్ట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ అది కట్ చేసి చూపించామా ఏడే ముందు ఏవేవి తీసే ఈరోజు చూపించా మమ్మీయాల కోసం మునగాకు మునగాకు చింత చిగురు ఇప్పుడు గుడ్డు కోడిగుడ్డు కోడిగుడ్డు కొంచెం గొరింటాకు ఇవి రెండు మునంకాయలు ఉన్నాయి చిన్న మునంకాయలు బీరకాయలు అండి మూడు బీరకాయలు వచ్చాయి నేతి బీరకాయలు కూడా ఉన్నాయి ఒక జామకాయ బరబాటి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి తీయలేదు సో మంచి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మునగాకు ఒక మునగ కొమ్మ అమ్మ మునగ వేసుకుంటా ఉంది డ్రమ్ లో సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇది మునగ అమ్మ కొమ్మ వేసుకుంటా అన్నది ప్రాపగేషన్ చేస్తా ఉంది సో అందుకని చెప్పేసి కొమ్మ తీసాను అది సో ఫస్ట్ అయితే ఇది కడిగేసి తీసుకొస్తాను మనం కట్ చేసి పెట్టాము ఇదిగోండి ఇది కట్ చేస్తున్నాను ఓ పండు అయిపోయింది అత్తయ్య ఇది పింక్ అంటారా వైట్ అంటారా వైట్ పింక్ పింక్ మీకు ఎలా తెలుసు చూస్తారు పింకే పింక్ రెండు కలర్స్ వేసామమ్మా అందులో బ్యూటిఫుల్ సూపర్ సూపర్ అత్తయ్య
ఈ విత్తనాలు జాగ్రత్త చేసి మనం చేసిన తర్వాత వీడియో పెడదాం అన్ని కలిపి సరేనా పుట్టల పెట్టి సో ఇదండి డ్రాగన్ ఫ్రూట్ మా టెర్రస్ గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్ కరెక్ట్ టైంకి కట్ చేస్తాం కూడా కదతే హార్వెస్ట్ చేసేసాము ఇంకా ఉంచుదామా అని అనుకున్నాను నేనైతే ఇంకో ఇంకొక వన్ టూ డేస్ ఉందా ఉంచుదాం అనుకున్నాను అత్తే మాకు వద్దమ్మా తీసేద్దాం అన్నారు సో అత్తే మాటే కరెక్ట్ తీసేసాం సో ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఒక చిన్న స్పెషల్ హార్వెస్ట్ సో మీ అందరికీ వీడియో నచ్చిందనే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్.